వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దాని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నయనతార రజనీకాంత్తో కలిసి ఎన్ని సినిమాల్లో నటించింది? దాని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నయనతార నటించిన, ఘన విజయం సాధించిన ఓ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని వసంతకాలం పేరుతో తెలుగు ప్రేక్షకులకు యువ నిర్మాత దామిర విఎస్ఎస్ శ్రీనివాస్ అందించబోతున్నారు. 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై రూపొందించిన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగల్ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి బిల్లా 2 ఫేమ్ చక్రి తొలేటి దర్శకత్వం వహించారు. మా బ్యానర్పై ఇంతకుముందు ఏకవీర, వెంటాడు వేటాడు వంటి భారీ చిత్రాలను తెలుగులో విడుదల చేశాను. టాప్ హీరోలకు ఏమాత్రం తీసుకొని క్రేజ్ని సొంతం చేసుకోవడంతో పాటు లేటెస్ట్గా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల్ని నయనతార మెప్పించారు. అలాగే ఆమె ప్రస్తుతం రజనీకాంత్ సరసన దర్బార్లోనూ నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్గా పేరొందిన నయనతార చిత్రాన్ని తెలుగులో వసంతకాలం పేరుతో విడుదల చేయడం చాలా గర్వంగా ఉంది. డబ్బింగ్ పూర్తయింది, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్లో సినిమాని విడుదల చేస్తున్నా. నయనతార నటన, గ్లామర్, యువన్ శంకర్ రాజా సంగీతం, చక్రి తొలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి తదితరుల పాత్రలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది అని నిర్మాత చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మిజిల్లో నోటిఫికేషన్ వస్తుంది.